పంపిస్తున్నాయి. పంపిస్తున్నాయి అండి. నేను అరుణ ఆనందగిరి. ఇది నేను సండే ఈవినింగ్ వెజ్ మంచూరియా చేద్దామని స్టార్ట్ చేసిన. అయితే నేను షూట్ చేయలే తర్వాత, అంటే ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లా వస్తుందో అని షూట్ చేయలే. మళ్ళీ మా అబ్బాయి అన్నాడు షూట్ చేయి, నీకు ఓకే టేస్ట్ బాగుంటే పెట్టచ్చు కదా అన్న తర్వాత నేను ఇక్కడ ఫ్రై చేసే టైంకు షూట్ చేసిన. అయితే వెజ్ మంచూరియా ఇక్కడ మనకు వెనిగర్ లేదు, టమాటా సాస్ లేదు, సోయా సాస్ లేదు, ఇంకా చిల్లీ సాస్ లేదు, ఏది లేదు. మామూలుగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో వాళ్ళు ఇవన్నీ ఏంది చేయరు కదా. ఇది మన నా స్టైల్లో, అవి నేను వెనిగర్ గిట్ట వాడా, నాకు అవన్నీ వాడితే నాకు హెల్త్ పర్పస్ నాకు వాడాయి. అందుకే మంచూరియా కూడా రేర్గా తింటా నేను. ఇవన్నీ లేక కూడా ట్రై చేద్దామని ఇక్కడ నేను. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కొన్ని వెజిటేబుల్స్, మీల్ మేకర్, ఇవన్నిటితోటి నేను వెజ్ మంచూరియా చేసిన. మన కాది సోయా చిక్స్ను కొంచెం వెనీలా లేసి తర్వాత గ్రైండ్ చేసి మళ్ళీ క్యాప్సికమ్, టమాటా పీసెస్, కొన్ని అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి కొంచెం బియ్యపిండే తర్వాత ఉప్పు కారం యాడ్ చేసి నేను బాల్స్ చేసి ఇక్కడ ఫ్రై చేస్తున్నా. అయితే అది ఎట్లా ఉంటుందో అనే ఉద్దేశంతో నేను షూట్ చేయలేదు. చాలా టేస్ట్గా ఉన్నది అసలు. తర్వాత నేను మా అబ్బాయిని అడిగిన ఎట్లుందిరా అంటే చాలా బాగుంది అన్నాడు. అయితే కొన్ని కొన్ని మనకు ఆ స్టైల్లో చేయకపోతే కుదరవు కదా, ఇది అట్లా కాకుండా చాలా బాగున్నది, మంచిగా సెట్ అయింది. అయితే దీంట్లో నేను మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు చూద్దాం. మంచూరియా అంతా డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ టోటల్గా అన్నీ ఒకసారి సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై చేయమన్నాడు మా అబ్బాయి. బ్లాక్గానే అవుతాయి కదా అక్కడ, బాగా థిక్ కలర్ అయితే ఏం కాదు, మళ్ళీ చేయమంటే అన్ని వెజిటేబుల్స్ కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా ఫ్రై చేసిన. అయితే ఇప్పుడు మళ్ళీ వాటిని మళ్ళీ వాళ్ళు లాస్ట్కు ఒక ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు కదా, దానప్పుడు నేను అట్లా చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నా, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. అయితే టమాటా ప్యూరీ నేను టమాటాలను గ్రైండ్ చేసి ప్యూరీ మనం ఉడకబెట్టి చేస్తారు వాళ్ళైతే, నేను మామూలుగా గ్రైండ్ చేసిన మెత్తగా. తర్వాత మిరియాల పౌడర్ కూడా తయారు చేసిన. ఇక్కడ వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్లాగా ఫ్రై కావాలి, పచ్చిదనం అనేది లేకుండా ఫ్రై అయిన తర్వాత. ఈ టైంలోనే వాళ్ళు అవన్నీ వేస్తారు, సోయా సాస్, చిల్లీ సాస్, అవన్నీ ప్యూరీ, టమాటా ప్యూరీ ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళు అందులో ఈ మంచూరియా బాల్స్ వేస్తారు కదా, అవి ఇవ్వక నేను ఓన్లీ టమాటా మనం తయారు చేసుకున్న టమాటా జ్యూస్ అనుకోవచ్చు. అది ప్యూరీ అంటే ఉడకబెట్టి చేసిందని ప్యూరీ అంటారు. ఇప్పుడు ఆ టమాటాలు నేను గ్రైండ్ చేసింది ఉంది కదా, అది వేసి మంచిగా కలిపిన. కలిపిన తర్వాత లైట్గా కొంచెం ఉప్పు వేసిన, ఎందుకంటే టమాటా అది కొంచెం సప్పసప్ప ఉండకుండా, పులుపు ఉండకుండా కొంచెం లైట్గా ఉప్పు వేసిన, ఎందుకంటే మనం బాల్స్లలో కూడా వేసినాం కాబట్టి అంత కొంచెం ఉప్పు వేసి. ఈ కారపొడి లేదు, మనం మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి కారం కూడా వస్తుంది. తర్వాత టమాటా ప్యూరీ అంతా చిక్కగా అయ్యే టైంలో అంటే కొంచెం లూజ్ ఉండగానే బాల్స్ వేసిన. బాల్స్ వేసి చిక్కగా అయ్యేదాకా కూడా దానిలో ఇప్పుడు ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా ఫ్రై అయింది. ఈ టమాటా ప్యూరీ తయారు చేసిన దానిలోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసిన నేను. ఇది ఇప్పుడు కొంచెం మనం టమాటా సాస్ ఫస్ట్ వేసుకుంటారు ఇట్లా చేసేటప్పుడు, అందుకోసం నేను టమాటా ప్యూరీ చేసేసిన. ఇప్పుడు దీనిలో మనం ఆ బాల్స్ వేసి కొంచెం మిరియాల పొడి వేసి దించుతాను అనుకుంటున్నాను నేను.
అంటే ఇప్పుడు మనం రెడీ అయిన బాల్స్ అన్ని దీనిలోద్దాం. బాల్స్ అన్ని వేసుకుందాం. అయితే బాల్స్ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఫ్రై చేసినా, అంటే లోపల మనకు అన్ని ఉడకాలని నేను ఇట్లా చేసిన. ఇప్పుడు దీన్ని ఎక్కువ కలపద్దు, కొంచెం ఇట్లా ఒక కొంచెంసేపు ఈ టమాటా ఇది ఉంది కదా ప్యూరీ అదంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసి మనం మిరియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టోటల్గా ఇది మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి చేసిందే. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆగుదాం, ఎందుకంటే అవి ప్యూరీ మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ మొత్తం దగ్గరకయ్యేదాకా కూడా ఈ మంచూరియా బాల్స్ను అందులోనే ఉంచిన. అయితే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే నేను మిరియాల పొడి కూడా పైన చల్లిన. అయితే ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి, మంచిగా కుదిరింది. సేమ్ మంచూరియా, వెజ్ మంచూరియా మనం బయట తిన్నది ఎట్లుంటుందో సేమ్ అట్లనే కుదిరింది, చాలా బాగుంది. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉండే మనకు వెజ్ మంచూరియా రెడీ అయింది. సేమ్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొనుక్కుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే ఉంది, ఏం తేడా లేదు, చాలా టేస్ట్గా ఉంది. ఇంకోసారి అయితే ఫుల్ వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది నేను మండే రోజు దాదాపుగా 11 అనుకుంటా నేను ఈరోజు మండే బ్రేక్ఫాస్ట్ షూట్ చేయలేదు, ఎందుకంటే మామూలుగా ఉప్మా చేసినా మనకు వర్షం అసలు తగ్గుతలేదు, అసలు లేచి లేట్గానే అవుతుంది. తొందరగా బ్రేక్ఫాస్ట్ కావాలని ఉప్మా చేసినా ఉప్మా షూట్ చేయలేదు. అయితే రోజు వర్షం ఉండేసరికి మన అంటే జీవన విధానమే అంత లేజీగా అయిపోతుంది అనిపిస్తుంది. బయట చూస్తే కరోనా భయం, ఈ వర్షానికి ఎంత లేజీగా ఉంటుంది, అది రకంగా ఉంటుంది. ఎటు బయటకు వెళ్ళే లేకపోతున్నాం. అయితే ఇక్కడ ఈ మనకి ఈ టైంలో సి విటమిన్ ఎక్కువ తీసుకోవాలంటారు కదా, అందుకని మా వారు ఒక ఇట్లాంటి బస్తాలే అమ్ముతుండ్రు, అది తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ ఒకటి పొట్టు దిద్దామని ట్రై చేస్తున్నా నేను. జ్యూస్ అన్నది తాగొచ్చు, లేకపోతే రోజుకొకటి తిన్నా పర్వాలేదు. మొత్తానికి సి విటమిన్ అనేది మనకు కావాల్సినంత ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది అంటుండ్రు. ఈ కరోనా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ ఉంటే రాదంటుండ్రు, అందుకని ఇవి బత్తాయిలు అంటారు కదా ఇది రోజు తింటున్నాం మేమైతే. కొందరికి పడితే కొందరికి పడేవాళ్ళు తినచ్చు. ఇప్పుడు చూడండి, లేట్గానే రైస్ చేసిన నేను, దాదాపుగా 2 అవుతుంది. నేను రాజ్మా టమాటా కర్రీ చేస్తున్నా కానీ ఫుల్ షూట్ చేయలేదు. ఇది కూడా లాస్ట్కు మళ్ళీ షూట్ చేద్దామని చేసిన. అయితే ఇది ఎందుకు, ఇది చపాతీకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేస్తున్నా, మళ్ళీ నేను చపాతీ తినాలనుకుంటున్నా, అందుకోసమని రాజ్మా కర్రీ చేస్తున్నా. అయితే వర్షానికి మనకు రెగ్యులర్గా తినే ఫుడ్ అస్సలు తినబుద్దేయలేదు, వెరైటీ వెరైటీ తినాలనిపిస్తుంది, వెరైటీ వెరైటీ ట్రై చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నేను రైస్ చేసిన, రాజ్మా కర్రీ చేస్తున్నా, తర్వాత చపాతీ చేద్దామని అనుకుంటున్నా, అందుకే నేను ఈ కర్రీ చేసిన. అంటే రైస్కి కూడా మనకు ఇది యూజ్ అవుతుంది, చపాతీకి కూడా యూజ్ అవుతుంది, కాబట్టి రెండింటికి యూజ్ కావాలన్నట్టు నేను ఇది చేసిన. రాజ్మాను నేను నిన్న మార్నింగే నానబెట్టిన, ఈ నైట్ అంతా కూడా నానినాయి, పొద్దున్నేమో ఉడకబెట్టిన. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కర్రీ చేస్తున్నా. మామూలుగా అందరు చేసినట్టు వేసిన, కొందరేమో బటర్తో చేస్తారు, నేనైతే ఈరోజు ఆయిల్తో వేసిన. మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు బటర్తో చేసినప్పుడు చూపిస్తా. బటర్తో చేసిన తర్వాత నాన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను ఆశీర్వాద పిండితోటి చపాతీ చేద్దాం అనుకుంటున్నా. మండే నాకు ఒక పొద్దు, అందుకే నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నా, అందుకే ఈ కర్రీ చేసిన. అయితే వేడిగా ఉండాలనే తినాలనిపిస్తుంది ఏదైనా కానీ, చల్లారిన తర్వాతనైతే అస్సలు తినబుద్ధి లేదు. వర్షం మనకు ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, డే మొత్తం కూడా వర్షమే ఉంటుంది, రాత్రి కూడా ఫుల్ వర్షం ఉంటుంది. 1 వీక్ నుండి ఇదే మనకు. రాజ్మా కర్రీ మామూలుగా మనం అందరం చేసుకున్నట్టే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసిన, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర మెంతి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత రాజ్మా వేసిన, కొంచెం 1 నిమిషం అట్లా ఫ్రై చేసినాక పసుపు వేసి టమాటాలు వేసి తర్వాత ఉప్పు కారం వేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు రాజ్మా కర్రీ దగ్గరికి వచ్చింది.
అయితే వంట తోటి ఇట్లా తుంచి చూసినప్పుడు మనకు ముక్కలు అయిందంటే మెత్త ఉడికినట్టే లెక్క. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయింది, ఇప్పుడు చపాతి వేసుకొని లంచ్ చేద్దాం. ఈరోజు అది తింటే మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ ఒక మంచి వీడియోలో వెళ్దాం.